రాజస్థాన్ రాయల్స్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ అద్భుతంగా సాగింది. మొదటగా టాస్ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 189 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. చెన్నై సూపర్ కింగ్స్లో వాళ్ళ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేశాడు. ఇతను మొత్తం 60 బంతులు ఆడిన ఇతను 9 ఫోర్లు 5 సిక్స్లు 168.33 స్ట్రైక్ రేట్తో 101 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఫాఫ్ డుప్లెసిస్ 25 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. చివరిలో జడేజా అద్భుతంగా రాణించాడు. కేవలం 15 బంతుల్లో 32 పరుగులు చేసి 4 ఫోర్లు 1 సిక్స్ 213.33 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో చేతన్ సకారియా 1 వికెట్, అలాగే ఇతనితో పాటు రాహుల్ తివాటియా 3 వికెట్లు తీశాడు. అత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ అద్భుతంగా రాణించారు. వీళ్ళ దాంట్లో వాళ్ళ ఓపెనర్లు అద్భుతంగా రాణించాడు. ఎవిన్ లూయిస్ 27 పరుగులు చేశాడు, అలాగే యశస్వి జైస్వాల్ 50 పరుగులు చేశాడు. కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్స్లు 238.1 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత సంజీవ్ సామ్సన్ 28 పరుగులు చేశాడు, ఇతను 4 ఫోర్ కొట్టడం విశేషం. ఆ తర్వాత శివన్ దుబే అద్భుతంగా రాణించాడు. 64 పరుగులు చేసిన ఇతను 42 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 152.38 స్ట్రైక్ రేట్తో అద్భుతంగా రాణించాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో షాతుల్ ఠాకూర్ 2 వికెట్లు తీయగా కేఎం ఆసిఫ్ 1 వికెట్ తీసుకున్నాడు. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఓటమి పాలైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ పాయింట్స్ పట్టికలో ముంబై ఇండియన్స్ని కిందికి నెట్టేసి రాజస్థాన్ రాయల్స్ జట్టు పైకెగబాకింది. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. రాజస్థాన్ రాయల్స్ 190 పరుగులు చేసి కేవలం 3 వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలోనే ఛేదించింది 189 పరుగులను. ఫ్రెండ్స్, మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.